పలు మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణపై పలు మీడియా సంస్థలలో వచ్చిన ఆరోపణలను ఖండించారు. హుకుంపేట ఎంపీపీ కూడా రాజుబాబు, నాయని సత్యబాబు, ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రావిబాబుని ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణాన్ని రెండు వర్గాలుగా సృష్టిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఫోరం అధ్యక్షుడు కె బంజుబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు భూషణ్ పాల్గొన్నారు. నిన్న మా గౌరవ శాసనసభ్యుల మీద టీవీ ఫైవ్లో వచ్చినటువంటి కథనాలు పూర్తిగా అవాస్తవమని తెలియజేసుకుంటూ టీవీ ఫైవ్ ఛానల్కి మా ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి వీటీ రోడ్లు కనిపించలేదా, గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ కనిపించలేదా, ఈ కరోనా కష్టకాలంలో మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి సేవలు కనబడలేదా, ఆయన తెచ్చినటువంటి ఆక్సిజన్ సిలిండర్లు కనిపించలేదా అని చెప్పేసి టీవీ ఫైవ్ ఛానల్ వాళ్ళకి తెలియజేస్తున్నాను. అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ రిజర్వేషన్స్ విషయంలో కూడా మా ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి తెచ్చిన విషయాన్ని టీవీ ఫైవ్ గమనించలేదా, అలాగే మా వైఎస్ఆర్ కుటుంబాన్ని చీల్చడానికి రకరకాల దుష్ప్రచారం చేసుకుంటూ ఎస్టీ కమిషన్ చైర్మన్ అయినటువంటి కుంభారావుబాబు వేరే పార్టీ అన్నట్టుగా వేరే వర్గం అన్నట్టుగా చూపించి మా పార్టీలోనే విభేదాలు సృష్టించి టీడీపీ ఏదో ఇక్కడ అరకు నియోజకవర్గంలో అందాల అరకు లోయలో ఏదో అలజడి సృష్టించాలని చెప్పేసి చేస్తున్నటువంటి కుట్ర ఇది. ఈ కుట్రకి పూర్తిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసికట్టుగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ పూర్తిగా నిన్న ఇచ్చినటువంటి టీవీ ఫైవ్ న్యూస్కి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. జై జగన్.